మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడ? ఏపీ నుంచి తెలంగాణ వచ్చి తలదాచుకున్న పిన్నెల్లి కోసం ఆంధ్ర పోలీసులు వేటాడుతున్నారు. హైదరాబాద్ శివార్లో దొరికినట్టే దొరికి ఆయన తప్పించుకున్నారు. పిన్నెల్లి వదిలి వెళ్లిన ఫార్చునర్, బొలెరో, ఇనోవాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కందిలోని సెంట్రల్ క్రైమ్ స్టేషన్ కు తరలించారు. పిన్నెల్లి కార్ డ్రైవర్ ను, అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. పిన్నెల్లికి ఆశ్రయం ఇచ్చిందెవరు, ఎటు వెళ్లారనే వివరాలపై విచారణ చేస్తున్నారు. మహారాష్ట్ర లేదా గోవా వెళ్లాలనే మాచర్ల ఎమ్మెల్యే ప్లాన్ చేశారా అంటూ కూడా కొన్ని అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. పోలింగ్ జరిగిన రోజు ఏదైతే ఘటన జరిగిందో, ఈవీఎంలను ధ్వంసం చేశారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఆ వీడియో ఆలస్యంగా బయటకు వచ్చింది. ఆ తదుపరి జరిగిన సంఘటనకు సంబంధించి కూడా ఈసీ కొన్ని ఆదేశాలు జారీ చేసింది పిన్నెల్లి పైన. అదేవిధంగా ధ్వంసం చేస్తున్న సందర్భంలో ఎవరైతే అక్కడ ఉన్నారో వారిపైన కూడా కొన్ని కేసులు నమోదు అయ్యాయి. దీనికి సంబంధించి కూడా పిన్నెల్లి ప్రస్తుతం అయితే పరారీలో ఉన్నారు. అసలు పిన్నెల్లి ఎక్కడున్నారు, ఎటువైపు వెళ్లారు అనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరి పిన్నెల్లి వాహనాలు అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్ర వెళ్లాలని ఆయన ప్లాన్ చేశారా అంటూ కూడా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. దానికి సంబంధించి మనం ప్రజెంట్ అయితే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడ? ఏపీ నుంచి తెలంగాణ వచ్చి తలదాచుకున్న పిన్నెల్లి కోసమైతే అటు ఆంధ్ర పోలీసులు వేటాడుతున్నారు. హైదరాబాద్ శివార్లో దొరికినట్టే దొరికి ఆయన తప్పించుకున్నారు. ఇక పిన్నెల్లి వదిలి వెళ్లిన కొన్ని వాహనాలు ఫార్చునర్, బొలెరో, ఇన్నోవానైతే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కందిలోని సెంట్రల్ క్రైమ్ స్టేషన్ కైతే ఆ వాహనాలను తరలించారు. పిన్నెల్లి కార్ డ్రైవర్ను, అదేవిధంగా అనుచరులనైతే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక పిన్నెల్లికి ఎవరు ఆశ్రయం ఇచ్చారు, ఎటు వెళ్లారనే వివరాలపై అయితే విచారణ కొనసాగిస్తున్నారు.